హాయ్ అండి, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్ అండ్ బ్యూటీ. ఈరోజు నేను మీకు చూపిబోతున్న రెసిపీ వచ్చేసి బీట్రూట్ ఫ్రై. కొంచెం డిఫరెంట్గా ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 500 grams బీట్రూట్ని తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఇలా పైన ఉన్న తొక్క మొత్తాన్ని తీసేసి తర్వాత గ్రేట్ చేసి పక్కన ఉంచుకోండి, తురుముకుని పక్కన ఉంచుకోండి. అలాగే 1 కప్పు పెసరపప్పుని 30 నిమిషాలు నానబెట్టుకుని పక్కన ఉంచుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్త వేడయ్యాక అందులో 1/2 స్పూన్ ఆవాలు వేయండి. ఆవాలు కాస్త చిటపటలాడాక అందులో 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. మనం బీట్రూట్ అంటే అస్సలు ఇష్టపడము, తినాలంటే ఈ రకంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. తర్వాత 3 పచ్చిమిర్చి కట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని చక్కగా వేయించుకోండి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోండి. తర్వాత కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోండి. కాస్త వేపుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 ఆనియన్ని వేయండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా వేయించుకోండి. 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత కొంచెం ఇంగువని వేసుకోండి. ఇంగువ వలన ఈ ఫ్రై చాలా టేస్టీగా అనిపిస్తుంది. కాస్త వేగాక అందులో 1/2 స్పూన్ పసుపు యాడ్ చేయండి. పసుపు యాడ్ చేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. తర్వాత మనం 30 మినిట్స్ నానబెట్టి పక్కన ఉంచుకున్న పెసరపప్పు ఉంది కదా, అది నీళ్లు వంపేసి ఆ పెసరపప్పుని ఇందులోకి యాడ్ చేయండి. మొత్తాన్ని వేసేసి గరిటతో చక్కగా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఈ పెసరపప్పు పచ్చిగానే వేయాలండి, మనకు కుక్ అయిపోతుంది ఈజీగానే. మొత్తం కలిసిన తర్వాత మనం తురిమి పక్కన ఉంచుకున్న బీట్రూట్ని ఇందులోకి యాడ్ చేయండి. చూడండి, ఇలా ఈ బీట్రూట్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. మనం వెజిటబుల్స్ని తినలేనప్పుడు డిఫరెంట్గా ట్రై చేసుకుని వెజిటబుల్స్ని తీసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు. చూడండి, ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచండి. చూడండి, ఇలాగా పెసరపప్పు గ్రేటెడ్ బీట్రూట్ మొత్తం ఇలాగే మగ్గుతుంది. వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మూత ఉంచి 20 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత క్లోజ్ చేసి కుక్ చేయండి. అలా 3-4 టైమ్స్ చేసుకోండి. తర్వాత పెసరపప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. పెసరపప్పు చక్కగా ఉడికాక అందులో 1 స్పూను ధనియాల పొడి వేసి కలపండి. ఇందులో మనం కారం ఏమీ యాడ్ చేయము. ఇది చూడండి, నువ్వుల్ని దోరగా వేయించుకొని పౌడర్ చేసుకున్న పౌడర్ని 1 కప్పు, అలాగే గరం మసాలా పౌడర్ 1/2 స్పూన్ యాడ్ చేసి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఈ నువ్వుల పొడి యాడ్ చేయడం వల్ల ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, టేస్టీ బీట్రూట్ ఫ్రై రెడీ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం కొత్తగా చూస్తున్న వారు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, తర్వాత వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, తర్వాత వచ్చే ఆల్ అన్ ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా ముందు మీకే వస్తాయి. థ్యాంక్ యూ.